వెల్లికుల మహిళలను కించపరుస్తూ దుర్భాషలాడిన ఈ ధనరాజు అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాష్ట్ర వెల్లికురాల సంక్షేమ సంఘ అధ్యక్షుడు పొడుగు కుమార్ పోలీసులను కోరారు. విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్ఏడి కొత్తరోడ్ సాకేతపురం రెల్లి వీధిలో అగ్రకులానికి చెందిన ధనరాజు తన భార్యను నడి రోడ్డుపై చిత్రహింసలు పెడుతుంటే వెల్లికుల మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారని అయితే తక్కువ జాతి కులాలంటూ మహిళలు దుర్భాషలాడాడని ఆరోపించారు. దీనిపై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ధనరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సాకేతపురం రెల్లికుల సంఘం మహిళా అధ్యక్షురాలు చెన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సాకేతపురం ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర రెల్వీది ఉందండి. మరి అక్కడే ఒక అగ్రకురాలు ఆమె కూడా అక్కడ నివసిస్తుంది. మరి తన భర్త ఆమెకు చిత్రహింస పెట్టి రోడ్డు మీద బయటికి తీసుకొచ్చి బట్టలు చించుకొని కొడుతుంటే మరి సాటి మహిళగా అక్కడ ఉన్న రెల్లు ఆమె పక్షాన వెళ్ళి అది ఎందుకంటే ఇలా కొడతారని చెప్పేసి ఆ కుర్రోడికి అడగ ఆ కుర్రోడు మీరు రెల్లులు జాతి తక్కువలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఇది మా విషయం మీ జాతి తక్కువలకి నేను ఏదైనా చేయగలను అని చెప్పి వాళ్ళకి ఇది కోస్తాను అది కోస్తాను అని చెప్పి అనేక దుర్భాషలాడి మరి ఆడవారికి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. మరి ఆ కారణంగానే అక్కడ ఉన్న మహిళలు ప్రెసిడెంట్లు వాళ్ళు వెళ్ళి ఆ యొక్క కే ధనరాజ్ అనే వ్యక్తి మీద ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరియు ఆ కుర్రోడికి అనేక నాయకుల చేత ఎమ్మెల్యేల చేత సత్సంబంధాలు ఉన్నాయి. మరి దానికి కారణంగానే వీళ్ళు వెళ్తే కంప్లైంట్ కూడా తీసుకోకుండా పోలీసు వారు నెల రోజులుగా రోజు స్టేషన్కి రమ్మండం వెళ్ళడం రమ్మండం మళ్ళీ పంపించడం జరుగుతుంది. మరి వీలే ముద్దేలాగా పోలీసు వారు ప్రవర్తిస్తున్నారు. ఆ కుర్రోడు అయితే మరి ఆ కుర్రోడు ఇంప్లేస్ పెట్టి ఎవరెవరికో ఫోన్లు చేయిస్తున్నారు, పోలీసు వారు కూడా పట్టించుకోవట్లేదు. మరి ఆ కుర్రోడు చూస్తే దర్జాగా ఇక్కడ కళ్ళెదురుగా తిరుగుతున్నాడు, మళ్ళీ అప్పుడప్పుడు వస్తున్నాడు, మీరు నాకు ఎందుకు కూడా పీకలేరు, మీ జాతి అందరికీ నేను లేపేస్తానని చెప్పేసి ఆ కుర్రోడు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా వీరెళ్ళి కులాల సంఘాలందరూ వెళ్ళి మరి మహిళలందరూ వెళ్ళి మరి సిబిక్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. మరి సిబిక్ గారికి కూడా మరి అనేక ఒత్తిళ్ళు వల్ల మరి అక్కడ నాయకులు ఏంటి అక్కడ ఎమ్మెల్యేలు ఏంటి ఫోన్ చేయడం బట్టి ఆయన కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మరి ఇటువంటి విషయాలు మరి పోలీసు వారు తక్షణమే పట్టించుకోకపోతే ఇది పెద్ద లాండాడు విషయం అవుతుంది. ఎందుకంటే ఈ విషయం కొంది ఈ విషయం మరి ఇక్కడితో ఆపాలంటే ఆ కుర్రోడికి కే ధనరాజు అనే అబ్బాయికి వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి విచారించి మరి ఎస్సీ ఎస్టీ ఆర్టీసీ కేసు కూడా పెట్టవలసిందిగా కోరుచున్నాం. నా ధన్యవాదాలు. నా పేరు చెన్న లక్ష్మి. నేను సాకేతపురం మహిళా మండలి ప్రెసిడెంట్ని. ఒకరోజు ఏమైందంటే 4వ నెల 30వ తారీఖున కోడ నూకరత్నం అనే అమ్మాయిని వాళ్ళ భర్త నడి రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి కొడుతుంటే మా మహిళలు వెళ్ళి బాబు ఎందుకమ్మా అలాగా కొడుతుంది